Hi, hello friends. Welcome to our channel, K Super Moms. My name is Shruti. Hi everyone. My name is Shreya from Madhuri. And Tanu. Mm-hmm. My mobile bike is now. ఇప్పుడు వచ్చేసి అలా ఈవినింగ్ టైం బయటకు వెళ్తున్నప్పుడు మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఒక చిన్న లాగ్లా షూట్ చేశాను. ఒక స్పెషల్ ప్లేస్కి మీ అందరినీ కూడా తీసుకెళ్తున్నాను. రెడీయా మీ అందరూ కూడా? మేము ఉండేది వైజాగ్లో మధురవాడ. మీ అందరితో కూడా ఆల్రెడీ ముందుగానే షేర్ చేసుకున్నాను కదండి. అయితే మాకు దగ్గరలోనే ఒక మంచి స్ట్రీట్ ఫుడ్ ఫేవరెట్ స్పాట్ అండి. నాకైతే అది చాలా చాలా బాగుంటుంది. అది ఎక్కడికి ఏంటి అనేది మీకు ఇప్పుడు వీడియో తీసుకెళ్తాను, చూసేయండి. ఇక్కడ నేను మీకు తీసుకెళ్తున్న రూట్ వచ్చేసి కొమ్మాది రూట్లో తీసుకెళ్తున్నానండి. కొమ్మాది దగ్గర త్రిశక్తి దేవాలయాలు అనేసి మూడు కోవులు ఉంటాయన్నమాట. అక్కడ అక్కడ నుంచి మనం అలాగే రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే ఒక మంచి ఫేవరెట్ స్పాట్ వచ్చేస్తుంది. ఈ రూట్ నుంచి అలా లోపలికి వెళ్ళిపోతే గాయత్రీ కాలేజ్ వచ్చేస్తుందండి. అందరికీ కూడా తెలిసే ఉంటుంది, కొమ్మాది గాయత్రీ కాలేజ్ వెరీ ఫేమస్ కాలేజ్. సో మనం అనుకున్న స్పాట్ వచ్చేసింది మిస్టర్ పిజ్జా. చాలామందికి తెలిసండి వైజాగ్లో, నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది ఈ పిజ్జా స్పాట్. ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ వీళ్ళు పిజ్జా కానీ బర్గర్ కానీ ఏం చేసినా సరే తవా మీద చేస్తారు. నార్మల్గా మనకి బయట అన్ని షాపుల్లో ఏంటంటే తవా మీద కాకుండా ఇలాగ మైక్రోవేవ్స్లో పెట్టి చేస్తారు కదా, అలా కాకుండా చూడండి అక్కడ తవా మీద చేస్తున్నారు. మీకు మొత్తం కంప్లీట్ రెసిపీ అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపించాను. మీరు చాలా క్లియర్గా చూస్తే ఖచ్చితంగా చాలా ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ షాప్ దగ్గర ప్రిపేర్ చేసేవి పిజ్జా, బర్గర్, ఇంకా శాండ్విచ్. ఈ మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లో ఈ అబ్బాయి ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి టేస్ట్ చూసాం ఇక్కడ, మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నార్మల్గా స్విగ్గీ జొమాటోలో కూడా ఇది ఆర్డర్ చేసుకోవచ్చు. నార్మల్గా స్విగ్గీ జొమాటోలో మిస్టర్ పిజ్జా అని కొట్టగానే మీకు లొకేషన్ అనేది కనిపిస్తుంది. సో మీరు అక్కడ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మనం ఇక్కడికి వెళ్ళి తింటే కొంచెం కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే జొమాటో స్విగ్గీ వాళ్ళు కొంచెం ఎక్కువగా బాధిస్తుంటారు కదండి కాస్ట్. సో అందుకే నార్మల్గా చాలా ఈజీగా చూస్తే అనిపిస్తుంది మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అని, అంత ఈజీగా ఉంటుందండి. ఇక్కడ చూసారుగా ఒక తవా మీద ఈ అబ్బాయి వచ్చేసి క్యాప్సికమ్, టమాటో, ఆనియన్స్ ఈ విధంగా సార్ట్ చేస్తున్నాడు. అలాగే ఇంకో తవా మీద పన్నీర్ కూడా చేస్తున్నాడు. అంటే ముందు బేస్లు అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాడు కదా, ఎక్కువగా ఒకసారి ఆర్డర్ చేయన్నాను కదా, వాటన్నిటికీ సరిపడా ఒకేసారి చేసేసుకుంటున్నాడు. అలాగే ఒక తవా మీద స్వీట్ కార్న్ కూడా ఆల్రెడీ చేసేసుకున్నాడు. ఇలాగా ఒక 2-3 మినిట్స్ పాటు సార్ట్ చేశాడండి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా చేసినట్లు అనిపించింది. లాస్ట్ సార్ కూడా నేను కరోనా బిఫోర్ వెళ్ళానండి, ఇప్పుడు కరోనా ఆఫ్టర్ వెళ్తున్నాను. 1 ఇయర్ అయిపోయిందేమో నాకు తెలిసి అబ్బాయి దగ్గరికి వెళ్ళి పిజ్జా తిని. చాలా ఫాస్ట్గా ఆ అబ్బాయి ఒకడే చేస్తాడండి షాప్లోని, వాళ్ళ డాడీ ఏమో వచ్చేసి ప్యాకింగ్స్ గట్టా చేస్తుంటారనమాట. సో ఈ విధంగా ఇవన్నీ కూడా కొంచెం అలా అలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేశాడు. చూసారుగా తవా మీద చేస్తున్నాడండి. ఇలాగా పిజ్జా బేసిస్కి ఏంటంటే వన్ సైడు ఈ విధంగా వెన్న పెట్టి ఇలా కాల్చాడు కదా, మీరు ఇందాక వీడియోలో చూసారు కదా, దీనిపైన పిజ్జా సాస్ రాశాడండి. రెడ్ కలర్లో మీకు కనిపించింది కదా, అది పిజ్జా సాసు. ఆ పైన ఈ సార్ట్ చేసినటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా వేశాడు. అలాగే పన్నీర్ కూడా సార్ట్ చేశాడు కదండి ముందు, అది కూడా వేసి టమాటో కెచప్, అలాగే చిల్లీ సాస్, కొంచెం మయోనైజ్ వేశాడండి. ఆ తర్వాత ఆ పైన కొంచెం చీజ్ కూడా వేసి ఈ విధంగా తవా పైన కొంచెం వెన్న వేసుకొని ఈ విధంగా పెట్టేశాడు. అదేనండి బటరు. సో ఇలా పెట్టేసి క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాడు. లో ఫ్లేమ్లో ఇలా పెట్టుకోవడం వల్ల ఆ చీజ్ అంతా కూడా మెల్ట్ అయ్యి మంచి స్ట్రక్చర్ వస్తుందండి. నేను ఇక్కడ మీకు చూపించింది చిన్న బర్గర్ అండి. ఎవరి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి బర్గర్ బేసు చిన్నదా పెద్దదా అనేసి ఆ సైజులో చేస్తూ ఉంటాడు. చాలామంది ఎక్కువగా చిన్నవైతే తినేస్తూ ఉంటారు, పెద్దవైతే కొంచెం పార్సిల్స్ గట్టా పట్టుకెళ్తూ ఉంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. చూసారుగా ఇక్కడైతే చికెన్ ప్రిపేర్ చేస్తున్నాడు. చికెన్ కూడా ఆల్రెడీ ముందుగానే మ్యారినేట్ చేసేసుకొని ఉంచేసుకుంటాడు. ఇలాగా అస్సలు ఖాళీ ఉండదండి అబ్బాయి దగ్గర అయితే. మధ్యాహ్నం 3:30కే స్టార్ట్ అయిపోతుంది, అలాగే 10:30 వరకు ఉంటుందండి. 3:30కి కూడా వాడికి జొమాటోలో ఆర్డర్స్ గట్టా వచ్చేస్తుంటాయి.
అలాగే కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారండి ఆ టైంలో. ఫ్యామిలీ వచ్చేసి 6 తర్వాతే ఉంటుందంట. ఇంకా అసలు ఖాళీ లేకుండా చేస్తూ ఉంటాడండి. ఇంకా ఇది తీసి అదే అది తీసి ఇది ఇంకా కంటిన్యూస్ ఇంకా అస్సలు చెయ్యనేది ఖాళీ లేదు నిన్నంతసేపు అయితే. చూసారుగా ఇది వచ్చేసి మాది చికెన్ పిజ్జా చిన్నది. శ్రేయస్ చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాడు. మొన్న వాళ్ళ అన్నం నడుస్తున్నాడు పిజ్జా తిని చాలా రోజులు అయ్యింది అనేసి. అలాగే బర్గర్లో కూడా చికెన్ బర్గర్ ఉంటుందండి, మేమైతే అదే చేయించుకున్నాం. చూసారుగా మాది ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. ఇలా ఒక 2 మినిట్స్ పాటే ఉంచాడండి తవా పైన. చూసారుగా ఇక్కడ ప్యాకింగ్ ఎలా చేస్తున్నాడు. చిన్న పిజ్జా అయినా పెద్ద పిజ్జా అయినా బర్గర్ అయినా ఏదైనా సరే ఇలానే ఉంటుందండి ప్యాకింగ్. చూసారుగా ఈ విధంగా ఒక పేపర్ ప్లేట్లో తీసేసుకొని పైన ఇంకో పేపర్ ప్లేట్ పెట్టి ఈ విధంగా ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండి అందులో ఈ విధంగా చేసేసుకొని. నార్మల్గా మనం జొమాటో ఆర్డర్స్ గట్టా అయితే పేపర్ బాక్స్ ఉంటుంది కదండి, మనం ఆల్రెడీ మనకి మిగతా పిజ్జాస్ అలాగే ఎలా వస్తాయో అలాగే ఇస్తాడు. కొంచెం ఇంటికి ప్యాకింగ్ గట్టా అంటే ఇలా కవర్లో పెట్టి ఇచ్చేస్తాడు. ఓన్లీ జొమాటో స్విగ్గీ ఆర్డర్స్కి మాత్రమే పేపర్ ఉంటుంది కదండి పేపర్ బాక్స్, అందులో పెట్టిస్తాడు. ప్యాకింగ్ సెక్షన్ అంతా కూడా వాళ్ళ డాడీ పక్కనే ఉన్నారండి, ఆయన చూసుకుంటున్నారు. అలానే బర్గర్ చూసారుగా ఇక్కడ, ఈ బర్గర్ పైన మయోనైజ్ ప్లస్ క్యాబేజ్ ఈ విధంగా కలిపి పెడుతున్నాడు. ఆల్రెడీ మన ఛానల్లో ఇలాంటి రెసిపీ ఒకటి చికెన్ కాకుండా శాండ్విచ్లా ప్రిపేర్ చేశానండి. ఒకసారి ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఒక్క 2 మినిట్స్ కూడా పెట్టలేదండి బర్గర్ అయితే. అలా ఇచ్చేసాడు అన్నీ, ఎందుకంటే ఆల్రెడీ అన్ని వెజిటేబుల్స్ ఏంటి చికెన్ కూడా మ్యారినేట్ అయ్యే ఉంది. సో ఇంకా నో ప్రాబ్లం. చికెన్ అయితే ఆల్రెడీ ముందుగానే మ్యారినేట్ చేసేసి సార్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటాడు. అలా అయితే వాడికి చాలా ఈజీగా ఉంటుంది కదా, లేకపోతే చికెన్ కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదండి. సో అందుకనే సో నేను ఇక్కడ మీకు మిక్స్చర్ పిజ్జా ఫోన్ నెంబర్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఓన్లీ ఫ్రెష్ చాయిస్ బేస్ మాత్రమే యూజ్ చేస్తాడు తిను. ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, అలాగే స్విగ్గీ జొమాటోలో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ తన ఫోన్ నెంబర్ చూపించాను కదా, ఒకవేళ ఫోన్ చేసి కూడా మనం ఏమైనా ఎక్కువ కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైనల్గా లాస్ట్లో అవుతుంది మాదేనండి వెజ్ పిజ్జా. పిజ్జా బేసిన్లో చిన్న నుంచి పెద్ద వరకు ఉంటాయి, 2 సైజెస్ అని చెప్పాను కదా. అలాగే శాండ్విచ్ కూడా ఉంటుంది, బర్గర్ కూడా ఉంటుంది. బర్గర్ ఓన్లీ ఒకటే ఒకే సైజ్ అండి, అన్ని సైజులు ఉండవు బర్గర్లో అయితే. పిజ్జాలో అయితే 2 సైజెస్ ఉంటాయి. మిస్టర్ పిజ్జా నాకైతే ఆ పేరు కూడా చాలా బాగా నచ్చింది, ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. నేమ్ అయితే మాత్రం సూపర్, అసలు నేమ్ అయితే. పిజ్జా వచ్చేసి ఇక్కడ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి, 140 రూపీస్ వరకు దగ్గర ఉంటుంది. నేను అవన్నీ కూడా మీకు ఇక్కడ వీలైతే స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, లేదంటే లాస్ట్లో రాస్తానండి. తర్వాత ఆ పక్కనే వచ్చేసి ఆవిరి కుడుము. కుడుము బయట తింటే భలే ఉంటుంది కదండి. బేసిక్గా బయట కుడుము కన్నా వాళ్ళు రకరకాల చట్నీలు ఇస్తారు కదా మెయిన్, అందుకండి మనం ఇంట్లో అయితే మహా అయితే ఒక చట్నీ 2 రకాల చట్నీలో చేసుకుంటాం, వాళ్ళు అయితే 3-4 రకాల చట్నీలు ఇస్తారు. సో అందుకే చాలా చాలా ఇష్టం. సో ఫైనల్గా వేడివేడిగా కుడుము తినేసి ఇంకా ఇంటికి వచ్చేసాం. అలాగే కారం పొడి వెళ్ళాము, అప్పుడు ఏమొచ్చి పెద్ద డాగ్ వచ్చింది, ఆ బగలు తినేసి ఇగ్గి తిన్నాం మేము, అప్పుడు ఇన్నికి వచ్చేసాము బండి మీద. బై బాయ్.